ఓటు వేసేందుకు సినీ ప్రముఖులు లైన్ కట్టారు. సాధారణ ఓటర్లతో పాటు క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బయలుదేరిన సినీ ప్రముఖులు వారు ఓటు వేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత అంటూ తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు కదిలారు. ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రానికి వెళుతూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగార్జున తన సతీమణి అమలతో కలిసి జూబ్లీహిల్స్లో ఓటు వేశారు. ఓటు వేయడం ఎంతో ముఖ్యమని, ఐదేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. అందరూ ఓటు వేయాలి. అండ్ డెఫినెట్గా కొన్ని ఏరియాలు అయితే ఎవరు కొట్టేద్దో అని అర్థం కాదు. అండ్ కొన్ని అందరూ మంచిలు ఎలా ఉంటారు, అందరూ చెడ్డలు ఎలా ఉంటారు. కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలు కంటెస్ట్ చేసే వాళ్ళు అందరూ దొంగలే ఉంటారు. అప్పుడు ఎలాగైతే ఓటుని ఆలోచిస్తారు. కళ్ళు మూసుకొని వచ్చేయండి, ఓటు మాత్రం వేయండి. థ్యాంక్ యూ. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ, హీరో మహేష్ బాబు తమ ఓటు వేశారు. అలాగే గోపీచంద్, జగపతి బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి కూడా తమ ఓటును వినియోగించుకున్నారు. మీకు నచ్చిన లీడర్ కి ఓటు వేయండి, మీకు ఎవరు నచ్చకపోతే అది కూడా ఓటు వేయండి, నచ్చలేదు అని. ఈ ప్రజాస్వామ్యంలో వి హావ్ టు టేక్ అవర్ రెస్పాన్సిబిలిటీ వెరీ వెరీ సీరియస్లీ. వోటింగ్ శాతం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఓటేస్తాను. పెద్దల్ని, చిన్నవాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఓటేస్తాను, అది నా బాధ్యత. మరోవైపు దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు, రాణా, విజయశాంతి, గోపీచంద్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరిలానే క్యూ లైన్లో నిలబడి వీరు కూడా తమ ఓటు వేశారు. అదేవిధంగా సినీ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఫిలిం నగర్లో ఓటు వేశారు. అటు బండ్ల గణేష్, శ్రీకాంత్, సునీల్, రాజేంద్ర ప్రసాద్, శివాజీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ, హీరో మహేష్ బాబు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా తన ఓటును వినియోగించుకుంది. మనం కోరుకున్న వ్యక్తిని గెలిపించే అవకాశం ఓటు ద్వారా ప్రజాస్వామ్యం మనకు కల్పించింది. కాబట్టి మంచి వ్యక్తికి ఓటు వేసుకోండి. ఇంట్లో కూర్చోవద్దు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ప్రజాస్వామ్యానికి ఓటు అంత అవసరం. అదేవిధంగా డైరెక్టర్ రాజమౌళి, నరేష్, పోసాని కృష్ణమురళితో పాటు అనేక మంది సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరైనా వేస్తే ఎవరు ఏం చేయట్లేదు అన్నది ఓల్డ్ ఫ్యాషన్ స్టేట్మెంట్ అండి. మీకు ఎవరు నచ్చకపోతే ఇప్పుడు నాట్ ఆప్షన్ కూడా ఉంటుంది. యూ డోంట్ లైక్ ఎనీవన్ యూ కెన్ యూస్ దట్, బట్ ఇఫ్ యూ లైక్ సమ్వన్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అండ్ వోట్. మొత్తానికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు టాలీవుడ్ కదిలి వచ్చింది. ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత అని సినీ సెలబ్రిటీలు తెలిపారు.